ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంతవరకు మనం టోటల్గా 10 ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకొని 11 ఎపిసోడ్ దగ్గరకు వచ్చేసాం. ఇప్పుడు సుపక్ష శాల లేదా గృహము, దీనిని ఇంకో పేరు ఏంటంటే రిపు గృహము కూడా అంటారు. రిపు గృహం ఏంటి అంటే ఎక్కడ ద్వారాలు ఉంటే దీనిని రిపు గృహం అంటారు, లేదంటే సుపక్ష శాల లేదా గృహము అంటారు. అంటే రెండు పేర్లు అన్నమాట అంతే. సో కామన్గా తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరం, సో నాలుగింటిలో మీకు ఉత్తరంలో రోడ్ ఉంది, రైట్ ఉంది. దీనిని నార్త్ రోడ్ ఉన్నప్పుడు మనం సింపుల్గా ఏంటంటే నార్త్లో ప్రధాన ద్వారం ఏర్పాటు చేస్తాం. దీనికి అనుసంధానంగా అంటే దక్షిణంలో కూడా ఒక ద్వారం పెట్టాం. దీనిని సుపక్షశాల అంటారు. కొంతమంది వాస్తు వాళ్ళు అంటే పాతకాలం నాటి పుస్తకాల్లోనే రిపు గృహము అన్నారు. అంటే ఇది మంచిది కాదు అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. అంటే దక్షిణం ఉంది కదా, మరి దక్షిణం చాలా ప్రమాదమైనది అనేది వాళ్ళది ఒక కాన్సెప్ట్. సో అసలైన రహస్యాలు తెలియకుండా మాట్లాడడము అనేది తప్పు. అయితే ఇంతకు ముందటి కొన్ని గ్రంథాలలో ఈ సుపక్షశాలకు సంబంధించిన ఒక కరెక్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే ఈ రెండూ పెట్టడం వల్ల 100% ఇది మీకు వంశాభివృద్ధిని కలిగిస్తుంది, ధనానికి సంబంధించి మంచి లాభాలను గడిస్తుంది, అంటే మంచి లాభం సంపాదించుకోవచ్చు అనేది ఒక కాన్సెప్ట్. కొంతమంది అంగీకరించక, లేదండి దీనికి తోడుగా ఒక తూర్పు ద్వారం కూడా పెట్టండి అని చెప్పారు, ఒక రికమెండేషన్ చెప్పారు. సో దీని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో నేను చెప్తాను. సో ప్రస్తుతానికైతే ఈ సుపక్షశాల లేదా రిపు గృహము ఏదైతే అన్నారో దీనికి ద్వారాలు, ఉత్తరంలో ద్వారం ఉంటుంది, దక్షిణంలో ద్వారం అనేది ఉంటుంది, రైట్. ఈ విధంగా ఉండడం వల్ల ఏం జరుగుతుంది సో తెలుసుకోవాలి కదా. సో ఈ విధంగా ద్వారాలు ఉంటే ఒకటి రిపు గృహం అనుకున్నాం, రైట్, ధనాభివృద్ధిని కలిగిస్తుంది. రెండవది వంశాభివృద్ధిని కలిగిస్తుంది. మూడవది కొంతమంది మంచిది కాదు అన్నారు, కాకపోతే అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇది నంబర్ వన్. కొంతమంది అయితే చెప్పారు, అది కూడా శాస్త్రంలో రాసి ఉంది. సో దానికి సింపుల్గా ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పారు, కాకపోతే ఇది 100% నంబర్ వన్. నెక్స్ట్ ఆయుర ఆరోగ్యాలు, ఈ విధమైనటువంటి ద్వారాల వల్ల 100% బాగుంటుంది అనేది శాస్త్రం. నెక్స్ట్ ఇది ఐశ్వర్యాభివృద్ధిని కలిగిస్తుంది. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే మనం గతంలో చెప్పాం కేవలం ఉత్తరంలో ఉంటే చాలా డేంజర్, అంటే దక్షిణం వైపుగా వెళ్తున్నారు, ఇది దక్షిణ గృహం. అర్థమైందండి, చాలామంది ఇది ఉత్తరం ఫేసింగ్ అంటారు, అట్లా కాదండి, మనం ఉత్తరం నుంచి దక్షిణం వైపు వెళ్తున్నాం, అది మీరు అబ్జర్వేషన్ చేయండి అంతే, ఓకేనా. సో తూర్పుకు ఒక ద్వారం, దక్షిణానికి ఒక ద్వారం, ఈ రెండు ద్వారాలు కలిసినప్పుడు ఎన్ని లాభాలు చూసారండి. ఎక్కడ పోయినా దక్షిణంతోనే చాలా లాభాలు ఉన్నాయి. చాలామంది ప్రస్తుతం అసలు ఎవరు ఇది మొదలు పెట్టారో, దక్షిణం బాగాలేదు, దక్షిణం డేంజర్ అని చెప్పి ఎవరు మొదలు పెట్టారో కానీ మహాత్ములు, నేనైతే ఏం చెప్పలేను కానీ సరే, మీరైతే ఇప్పుడు సుపక్షశాల దీని యొక్క లాభ నష్టాలు తెలిసాయి కదా. సో మనం తర్వాత ఎపిసోడ్లో ఈ మూడు ద్వారాలకు సంబంధించిన పూర్తి సమాచారం నేర్చుకుందాం, ఓకేనండి. థ్యాంక్ యూ.